వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్స్గా చెప్పుకునే వాళ్ళల్లో ఒకరు అంబరా అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఆయనకే ఒక చిక్కొచ్చి పడిందా పొరపాటున ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన పొరపాటున నోరు జారి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంటే సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గారు ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా తనదైన శైలిలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో నిజంగా ఆయనకు మించిన వాళ్లే లేరని చెప్పాలి వైసీపీలో ఆయన కౌంటర్ ఇచ్చారంటే అవతల వాళ్ళకి ఎక్కడ దిగాలు అక్కడ దిగుతుంది అలా మాట్లాడతారు ఆయన కౌంటర్లో అద్భుతంగా ఉంటాయి ఆయన పీల్చే పంచులు కానీ ప్రెస్ మీట్లలో కాదు అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడారంటే అందరూ టీవీ సౌండ్ పెట్టుకొని వినాల్సిందే ఎవరికి పంచిపోయాల్తుందా అనేది అంత అద్భుతంగా మాట్లాడతారు కాకపోతే ఆయన తాజాగా ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపు సామాజిక వర్గం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ముంచాయి అనేది ఆయన కూడా అదే సామాజిక వర్గం అనుకోండి కాకపోతే ఏంటి అంటే కాపుల గురించి మాట్లాడడం మధ్య ఎక్కువ తాగుతారు అమాయకులు తెలుగు తక్కువ వాళ్ళు ఆవేశపరులు ఈ వ్యాఖ్యలు చేశారంట అది ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి ఆ వ్యాఖ్యలు అనేది ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు కాపులందరూ కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కాపు సంఘాలు మండిపడుతున్నాయి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా జనసేనలో ఉన్న కాపు నాయకులందరూ కూడా అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు అనేది ఎందుకు అంటే ఒక రకంగా అంబటి రాంబాబు గారి మాటల వల్ల ఆయన పంచుల వల్ల ఆయన ఆలోచన విధానం కానీ ఆయన చాలా సబ్జెక్ట్తో మాట్లాడుతూ ఉంటారు కన్స్ట్రక్టివ్గా ఉంటాయి ఆయన వ్యాఖ్యలు ప్రతిపక్షాల మీద విమర్శలు చేసినప్పుడు ఏదో వేగ్గా చేసేయరు అటువంటి వ్యక్తి వైసీపీలో ఉండడం నిజంగా చాలా మంచిది ఆయన వల్ల చాలా మైలేజ్ వస్తుంది పార్టీకి ప్రధానంగా కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఆయన కొంత మైలేజ్ తెస్తారని చెప్పేది ఒక ఇది ఉంది ఆయన మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కాకపోతే ఇప్పుడు పొరపాటుని ఇలా మాట్లాడి ఆయన అనవసరంగా నోరు జారి కొంప ముంచారా అనేది మరి ఇప్పుడు ఆయన చాలా తెలివైన వ్యక్తి కాబట్టి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది కూడా ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి తెలుసు కాకపోతే ఇప్పుడు అనుకున్న ప్రకారమే సత్తెనపల్లిలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున అంబటి రాంబాబు కూడా మద్దతు ఇస్తోంది తాజాగా ఎందుకంటే అది అంబటి రాంబాబు గారు ఇరవై వేల మెజార్టీతో టీడీపీ మీద గెలిచారు అంటే ఇక్కడ జనసేనకు పదివేలు వరకు ఓట్లు వచ్చాయి అయితే ఇలా కాపులతో అంటే కాపు సామాజిక వర్గం ఓట్లతో గెలిచిన అంబటి రాంబాబు గారు పలు సందర్భాల్లో పవన్పై విమర్శలు చేశారు ఇప్పుడు తాజాగా సోషల్ తన సొంత సామాజిక వర్గం మీదే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం అనేది ఇప్పుడు మళ్ళీ ఆయన అదే సామాజిక వర్గానికి టార్గెట్ అయ్యారు అనేది మరి ఇది ఓన్లీ జనసేనకు సంబంధించిన కాపు సామాజిక వర్గంతో వస్తున్న ఇబ్బంది లేదంటే టోటల్ కాపు సామాజిక వర్గంతో వస్తున్న ఇబ్బంది దీన్ని ఎలా ఎదుర్కొంటారు అంబటి రాంబాబు గారు అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి